చెప్పండి. ఏపీసీపీటీ తెలియజేవాడు ఏమండి కరెంట్ కోతలు? ఎక్కడ అండి? ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర కంపం అండి. ఇప్పుడు 5 నిమిషాలకు 5 నిమిషాలకు ఈ అర్ధరాత్రి పగలు తీస్తుంటే ఎందుకండి గవర్నమెంట్? మాకు పగలు తీసుకోమని చెప్పండి. మీరేనా ఇట్లా ఫోన్లు చేస్తున్నారు? మేము తీసుకుంటున్నాము జీతాలు తీసుకొని. ఎందుకండి ప్రజల మీద భారాలు? ఛార్జీలు పెంచారు ఎట్టా? 10 రూపాయలు పెంచి తీసుకోండి. కావాలంటే చెప్పండి. ఇదే రికార్డు ఒకటి పెట్టండి సీఎం గారికి. మా మీద కేసులు పెట్టే పర్వాలేదు. ఆ పనికి మన వాడికి అదే పీపీఏలు గీపీఏలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అదే తప్పు పెట్టాడు. దేనికి చేతగాడు ఇంట్లో కూర్చోమని తాడేపల్లిగూడెంలో చిన్నపిల్లలు ఉంటారు. ఇదే రికార్డు ఒకటి పెట్టండి కస్టమర్ కేర్ నుంచి. తప్పకుండా సార్, ఖచ్చితంగా పెట్టండి. ఇదో నా మీద కేసు పెట్టిన ఇబ్బంది లేదు. నాకు రాసుకోండి అడ్రస్ కంబం మండలము గిద్దలూరు నియోజకవర్గము ఎల్కోట గ్రామం. ఏ చేతగాడు కూడా ఇంట్లో కూర్చోమని ఉన్నాయి. చేతగాడి దద్దమ్మ నాకు జైలు తగ్గండి ముందు అర్జెంటువన్నీ. మీ ఇప్పుడు ఏ విధంగా ఛార్జీలు పెంచుతున్నారు కదా? ఒక్కొక్క బిల్లు 1500 1500 2000 3000 వస్తున్నారు. అయినా కడుతున్నాం కదా మేము. అదే సార్, 10 నిమిషాలు అంటుందండి. ఒక ఛార్జ్ ఇవ్వాలండి. ఒక కంటిన్యూగా టైం అని పెట్టుకుంటే 5 గంటలకు ఆగినాయి చెప్పన్నారు. కాదండి, ఒక టైం అని పెట్టుకుంటే ఆ టైంకి పోయి 6 అడుగుల మీద కూర్చుంటే పోయి అందరంగా సంసారాలు చేసుకోవడం లేదు. దొంగలకు ఎవరికో గప్ప చెప్పి వెళ్ళిపోతాం. వాడి అమ్మ లుచ్చా నా కొడుకు కాబట్టి లుచ్చా నా కొడుకు చెత్త నా కొడుకు. వాడి ఒక సీఎం, వాడి కింద మన ప్రజలము. నాకు కరెంట్ ఇవ్వకపోయిన ఇబ్బంది లేదు కానీ ఇదే రికార్డు పెట్టండి. మీకు దండం పెడతాను అఫీషియల్ గా. మీ కరెంట్ ఆఫీస్ ఉంటది కదా, దాంట్లో పెట్టండి. మా మీద కేసు పెట్టిన ఇబ్బంది లేదు. ఒక జాతర ఒకటే కదా దప్ప కొడుకు ఇప్పుడు వాడి చేతి మీద ఏం లేదు. దరిద్రపులంజా కొడుకు ఎంతసేపు వస్తుందండి? టైం చెప్పలేమన్నారండి. ఆల్రెడీ చెప్పే ఇంటి పై 5 గంటలకు 5 గంటలకు ఆగిందండి. టైం చెప్పలేమన్నారండి. టైం ఉంది. అది మాక్సిమం 7 లోపు కంప్లీట్ చేస్తాను. మాక్సిమం 7 లోపు ఆ కరెంట్ వాడికి డబ్బులు కట్టి సరిపోద్దు. ఊరికి వారానికి వస్తారు. ఒక బటన్ నొక్కుతాడు ఇది జోలో డబ్బులు ఇస్తున్నట్టు కూర్చోడు. అక్క చెల్లెలమ్మలకి ఇంకో చెల్లెమ్మకి ఇంకో చెల్లెమ్మకి ఊరికి అక్కడ కూర్చొని బటన్ నొక్కడం కాదు. జోరు నుంచి డబ్బులు కష్టపడే డబ్బులు ఆ కరెంట్ వాడికి కట్టే కరెంట్ ఇస్తాడు. ఊరికి జోలు నుంచి తీసి డబ్బులు ఇస్తే ఎంత పెద్ద ఖజానైనప్పుడు ఆ శ్రీలంక లాగా ఉంది మన పరిస్థితి. నాకు తెలిసిన తోటి ఇంకా దాన్ని కాలు పట్టుకుంటాను. ఇది రికార్డు ఇంటిమేషన్ చేయలేదు. ఇదే రికార్డు పెట్టండి. ఒక పల్లెటూరు నుంచి ఫోన్ చేశారంటే ఇంకా పరిస్థితి ఎట్టుంది రాష్ట్రంలో ఒకటి చెప్పండి. రాష్ట్రం మొత్తం అలాగే ఉందండి పరిస్థితి. ఇలాగే ఉంటుంది ఎందుకంటే దేనికండి? ఇప్పుడు రాష్ట్రం అయిపోయి ఒక 3 నెలల్లో గంట కాదు కదా సెకండ్ కూడా కరెంట్ కోత లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు నేను తెలుగుదేశం వైసీపీ చెప్తున్నా. అదే అదేలేండి. అవును వస్తాయండి. అది అసలు ఈ రకమా అండి? ఎంత ఆవేదన ఉంటాయి ఇప్పుడు తెల్లవద్దాం ఫోన్ చేసి మీకు మీకు ఈ రకం బూతులు ఉదయాన్నే బూతులు తీసుకోవాలి మేము. అదే వస్తాయండి. అంటే ఎండాకాలము పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో అసలు ఏ విధంగా బతకాలి మేము. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ.